అద్భుతమైన నటనతో అద్దరిపోయే డాన్సులతో గగ్గురుపాట కలిగించే డైలాగుల గర్జనతో మదిమదిలో నిలిచిపోయిన టాలీవుడ్ యంగ్ స్టార్ ఎన్టీఆర్ నేడు ఆయన పుట్టినరోజు. నట సార్వభౌముడి వారసుడిగా తెలుగు తెరకు బాల్యంలోనే అంకురార్పణ చేసుకుని అంచెలంచెలుగా ఎదిగిన స్టార్ హీరో మన ఎన్టీఆర్. తొలిసారి కథానాయకుడిగా నిన్ను చూడాలని చిత్రంతో తొలి అడుగులు వేసి, స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో సూటిగా నిలదొక్కుని, సుబ్బు చిత్రంతో అభిమానం అనే మబ్బుల్ని కప్పుకుని, ఆదితో అందరి మదిలో నిలిచి, సింహాద్రితో సింహంలా అగ్ర కథానాయకుడిగా పేరుంది, వరుస చిత్రాలతో వణుకు పుట్టించి, యమదొంగతో అభిమానుల గుండెలను దోచి, తనపై బెంగ పెట్టుకునే స్థాయికి అభిమానులను తీసుకువచ్చి, కంత్రీలా కలవరపరిచి, కమ్మని మాస్కు బాసులా ఎదిగి అదుర్సనిపించుకుని, బృందావనంతో బంధాలను బలపరిచి, మహోన్నత శక్తిగా విశ్వరూపాన్ని చూపించి, టెంపర్తో సూపర్ అనిపించుకుని, నాన్నకు ప్రేమతో సందేశమిచ్చి, జేహో జనతా అంటూ జనతా గ్యారేజ్ ను విజయాల బ్యారేజీగా మలిచి సాటిలేని హీరోగా నిలబడ్డాడు. ఆయన కేవలం నటుడుగానే కాకుండా గాయకుడుగా యమదొంగ చిత్రంతో స్వరాన్ని అందించి కన్నడ నాట ఒక పాట పాడి ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ అయి నిలిచిన తొలి తెలుగు తార మన ఎన్టీఆర్. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడుగా కృషితో పట్టుదలతో ఎదిగిన తారక్ ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త జీవన యానంగా నిలిచింది. తొలిసారి త్రిపాత్రాభినయంతో జైలవకుశ చిత్రంతో రానున్నాడు. ప్రయోగాల అన్వేషిగా తన అఖండ నటనా కౌశల్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఎన్టీఆర్ మరెన్నో చిత్రాలతో టాలీవుడ్ లో గొప్ప నట తారక మంత్రంగా కీర్తించబడాలని కోరుకుంటూ తెలుగు వన్ తెలియజేస్తోంది జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎన్టీఆర్.